రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న వివోఏలు మాకు 3900 నెల జీతాలతో బ్రతకలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ చాలిచాలని జీతాలతో కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాగర్ కర్నూలు జిల్లా వంగురు మండలంలో జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి వివోఏలకు సంఘీభావం తెలియజేశారు. వారి సమస్యలను పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తానని, మా ప్రభుత్వం వస్తే మీకు గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా జీతం కూడా పెంచే విధంగా చూస్తానని, ఎల్లకాలం మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండపల్లి రామస్వామి, మీసాల జంగయ్య, లక్ష్మమ్మ మరియు వివోఏలు పాల్గొన్నారు. తక్షణమే మన పిసిసి అధ్యక్షుడు గారికి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి దృష్టికి తీసుకుపోతానని చెప్పేసి మాకు ఎంతో కొండంత ధైర్యంగా మాకు స్థానికంగా ఉండి మీ సపోర్ట్ మాకు ఎండదండలుగా ఉంటానందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఒక విషయం అంటే సార్ గతంలోనే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మా గొంతులు మేము వినిపించాం సార్. ఇదే తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకొని అమరులైనటువంటి పరిస్థితి మనం కన్నారా చూసినాం సార్. అదే అందులో భాగంగా మేము కూడా సార్ మా వంతుగా ఇదే పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని తీసుకుపోయి ఇంటికెళ్ళి కొట్టినటువంటి సందర్భాలు సార్ అనే మాటలు హామీస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఇమీడియట్ గా ఈ ఒకటి రెండు రోజులన్నీ నేను ఈరోజే సాయంత్రం రాత్రి హైదరాబాద్ పొద్దుగాల్లో కూడా మాట్లాడడం రాష్ట్ర స్థాయిలో కూడా కార్యాచరణ కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా మీకు న్యాయమైన కోరికలు తీరే వరకు మేము తప్పకుండా పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటాం. 39 రూపాయల జీతంతో పనిచేయాలంటే ఈ రోజుల్లో రోజు 130 రూపాయల కూలి అంటే కనీసం 2 పూటల భోజనానికి సరిపోయిన పరిస్థితి కుటుంబానికి. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కనీసం మనిషి బతకాలంటే, ఒక కుటుంబం బతకాలంటే ఎంత కావాలి? మనం గుడ్డిగా వాళ్ళకి ఏదో 39 వందలు, ఒక 2000 ఉంటే 3900 చేస్తామని కాకుండా ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ పోరాటానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తూ నేను ఈ మండల ప్రజాప్రతినిధి మీ పోరాటానికి అండగా మీకు ఈరోజు రోజుకి టెంటు ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి నా వంతుగా నేను ఒక 5000 రూపాయలు